Hi all, welcome back to my channel Neely's Galaxy, and this is Dr. N. Samira. And in this lecture video, you are going to learn about the closure properties of the regular languages. So this particular topic, closure properties of the regular languages, is very important in competitive exams. So pay some attention about this particular topic out of TOC or flat subject. సో టోటల్ సబ్జెక్ట్లోనే దీని మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి ఈ టాపిక్ మీద పర్టికులర్లీ. ఓకే, అండ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద టాపిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీన్ బై క్లోజర్, ఆల్సో కాల్ ఎస్ క్లోజ్డ్. సో ఈ క్లోజర్ అంటే ఏంటి, క్లోజర్ ప్రాపర్టీస్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాము, తర్వాత రెగ్యులర్ లాంగ్వేజెస్కి సంబంధించి క్లోజర్ ప్రాపర్టీస్ అంటే ఏముంటాయో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ కన్సిడర్ సమ్ ఇంటిజర్ సెట్. ఇంటిజర్ సెట్ని కన్సిడర్ చేసుకుందాం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనుకుందాం. So I represent set of all integers. Unna integers anni kuda aa set ni I represent chestundi anukundam. Suppose nenu aa set nunchi two integers ni teeskunanu, aa set nunchi two integers ni teeskunanu. For example I1 teeskunanu, alage I2 teeskunanu. Ee set nunchi nenu oka two integers ni teeskoni aa rendittiki madhya edo oka operation perform chesanu. Let us say నేను ఈ రెండింటికి మధ్య ప్లస్ ఆపరేషన్ పెర్ఫామ్ చేశాను. ఈ రెండింటికి మధ్య ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు సమ్ వాల్యూ వస్తుంది కదా, సమ్ రిజల్టెంట్ వాల్యూ ఏదో వస్తుంది కదా. లెట్ అస్ సే దిస్ ఇస్ ఎక్స్, సమ్ ఎక్స్ అనే వాల్యూ వచ్చింది కదా. సపోజ్ మనకు వచ్చిన వాల్యూ కూడా ఆ ఇంటిజర్లో ఉంటే, ఆ ఇంటిజర్ సెట్లో ఉంటే, బికాస్ హియర్ ఐ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్, సెట్ ఐ కన్సిస్టింగ్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్. సో వచ్చిన రిజల్ట్ కూడా ఇంటిజర్ అయితే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే, దిస్ సెట్ ఈస్ క్లోజ్డ్ అండర్ ప్లస్ ఆపరేటర్, దిస్ సెట్ ఈస్ క్లోజ్డ్ అండర్ ప్లస్ ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ వన్ ఇంటిజర్ 5 అండ్ అనదర్ ఇంటిజర్ సమ్ 7. సో ఇక్కడ టూ ఇంటిజర్స్ ని నేను తీసుకున్నాను, వన్ ఇంటిజర్ ఈస్ 5 అండ్ అనదర్ ఇంటిజర్ ఈస్ 7. సో హియర్ నేను ఈ రెండింటికి ప్లస్ ఆపరేటర్ ని అప్లై చేశాను. సో వాట్ విల్ బి ద రిజల్ట్? ద రిజల్ట్ ఈస్ 12. We know that 12 also an integer. 12 కూడా ఇంటిజర్ ఏ కదా, 12 బిలాంగ్స్ టు దట్ సెట్. 12 ఆల్సో బిలాంగ్స్ టు దట్ సెట్. అంటే ఒక సెట్లో నుంచి టూ ఇంటిజర్స్ ని తీసుకొని వాటి మీద ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు వచ్చిన రిజల్టెంట్ వాల్యూ కూడా అదే సెట్లో ఉంటే మనం ఏం చెప్పొచ్చు అంటే, దిస్ సెట్ ఈస్ క్లోజ్డ్ అండర్ ప్లస్ ఆపరేటర్. సపోజ్ నేను ఇంకొక టూ ఇంటిజర్స్ ని తీసుకున్నాను, లెట్ అస్ ఏ 9, 2. ఈ రెండింటికి మధ్య డివిజన్ ఆపరేషన్ ని పెర్ఫామ్ చేశాను, ఈ రెండింటికి మధ్య డివిజన్ ఆపరేషన్ ని పెర్ఫామ్ చేశాను. వాట్ విల్ బి ద రిజల్ట్? 4.5. ఈజ్ 4.5 ఇస్ ఎన్ ఇంటిజర్? 4.5 ఇంటిజర్ అవుతుందా? సో ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద ఇంటిజర్ సెట్. ఇది ఇంటిజర్ కాదు కదా, సో ఈ ఇంటిజర్ సెట్ లో ఇది ఉండదు. సో మనకి ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత సెట్, ఆ సెట్లోని ఎలిమెంట్స్ మీద ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఆ సెట్లో లేదు కాబట్టి we can say that the integer set, this set is not closed under division operator, this set is not closed under division operator. This is the scenario. So eppudu manam closed antam, eppudu closed kaadu antam, eppudu closer antam, closer or closed are the synonyms, we can use any one of the term. So eppudu closer avutundi ante, whenever you consider two elements from that set and whenever you perform, you have performed some operation on that elements. So if the resulted value, resulted language or resulted value, whatever may be the result, if that also belonging to the same belonging to that set, then we can say that the set is closed, otherwise it is not closed. I hope ee closure gurinchi ardhamaindani anukuntunnanu. So ippudu coming to our topic, closure properties of regular languages. So same concept ni ippudu regular languages meeda apply cheddam. Okay, క్లోజర్ ప్రాపర్టీస్ ఆఫ్ రెగ్యులర్ లాంగ్వేజెస్. సో ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేయాలి, సెట్ ఆఫ్ రెగ్యులర్ లాంగ్వేజెస్ ని కన్సిడర్ చేయాలి. సపోజ్ నేను ఒక సెట్ ని కన్సిడర్ చేస్తున్నాను, ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ సెట్ ఆఫ్ లాంగ్వేజెస్, సమ్ రెగ్యులర్ లాంగ్వేజెస్ అన్ని దీంట్లో ఉంటాయి అన్నమాట. దీంట్లో ఏవో ఉన్నాయి, L1, L2, L3 అండ్ సో ఆన్ అని ఏవో ఉన్నాయి. సో దీని నుంచి నేను ఒక లాంగ్వేజ్ తీసుకుంటున్నాను, అలాగే ఇంకొక లాంగ్వేజ్ కూడా తీసుకున్నాను. ఈ రెండింటికి నేను కొన్ని ఆపరేషన్స్ ని అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ ప్లస్ మైనస్ ఇలాంటివి అప్లై చేయకూడదు కదా, ఎందుకంటే దీస్ ఆర్ ద అర్థమెటిక్ ఆపరేషన్స్ దట్ కెన్ బి అప్లైడ్ ఆన్ సమ్ వాల్యూస్, సమ్ డిజిట్స్.
సో లాంగ్వేజెస్ మీద ఏ ఆపరేషన్స్ అప్లై చేయొచ్చు. సో హియర్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ సమ్ ఆపరేషన్స్ విచ్ వీ కెన్ అప్లై ఆన్ రెగ్యులర్ వీ కెన్ అప్లై ఆన్ లాంగ్వేజెస్. హియర్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్. సో వాట్ ఆర్ దోస్ ఆపరేషన్స్ ఇన్ ద సెన్స్ యూనియన్ వీ హ్యావ్ కంకాటినేషన్ క్లోజర్ కాంప్లిమెంటేషన్ ఇంటర్సెక్షన్ డిఫరెన్స్ అండ్ రివర్సల్ హోమోమార్ఫిజం అండ్ రివర్స్ హోమోమార్ఫిజం క్వోషియంట్ ఆపరేషన్ అండ్ ఇనిట్ అండ్ సబ్స్టిట్యూషన్ ఫైనలీ infinite union. So here are some list of operations which we can perform on the languages. So e operations lo edoka operation ni manam for example ee rendu languages meeda perform chesam anukundam where l1 belongs to this regular set and l2 is also belonging to that regular set and ikkada suppose nenu oka operation ni I am indicating it with op op ani indicate chestunanu edoka operation ni ikkada perform chesam ee rendu tiki madhyalo పెర్ఫామ్ చేసినప్పుడు ఏదో ఒక లాంగ్వేజ్ అయితే వస్తుంది కదా. పెర్ఫామ్ చేసినప్పుడు టూ లాంగ్వేజెస్ మీద ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు ఏదో ఒక లాంగ్వేజ్ రిజల్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎక్స్ అనే లాంగ్వేజ్ అవుట్పుట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, ఈ ఎల్ఎక్స్ అనేది రెగ్యులర్ లాంగ్వేజెస్ లిస్ట్ ఉంది కదా, ఈ రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతుందా లేదా, అంటే ఈ లిస్ట్లో అది ఉందా లేదా. సపోజ్ దిస్ వీ నీడ్ టు చెక్. సపోజ్ ఈ ఎల్ఎక్స్ అనేది రెగ్యులర్ లాంగ్వేజ్ లిస్ట్లో ఉంటే అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ రిజల్టెంట్ లాంగ్వేజ్ కూడా రెగ్యులర్ లాంగ్వేజ్ అయితే వీ కెన్ సే దట్ రెగ్యులర్ లాంగ్వేజెస్ ఆర్ క్లోజ్డ్ అండర్ దిస్ పర్టిక్యులర్ ఆపరేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనియనే అప్లై చేసాం, యూనియన్ సింబల్ ఏంటి, టూ లాంగ్వేజెస్కి యూనియన్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఎల్ వన్ యూనియన్ ఎల్ టూ. అంటే ఎల్ వన్ యూనియన్ ఎల్ టూ చేసినప్పుడు మనకి సమ్ ఎల్ఎక్స్ వచ్చింది. సపోజ్ ఈ ఎల్ఎక్స్ కూడా రెగ్యులరే అయితే, if this is regular, I can say that regular languages are closed under union. Alage suppose concatenation apply chesam two languages ki, aa resultant language edo vachindi adi kuda regular language ayindi ante ee set lo undi, appudu em cheppochu manam, regular languages are closed under concatenation. So in this way we can have some set of languages and we can have closer properties of the regular languages. So రెగ్యులర్ లాంగ్వేజెస్ ఆల్మోస్ట్ అన్ని ఆపరేషన్స్కి అన్ని ఆపరేటర్స్కి క్లోజ్డ్గానే ఉంటాయి ఎక్సెప్ట్ దిస్ లాస్ట్ వన్. ఈ లాస్ట్ దానికి కాకుండా ఇన్ఫినిట్ యూనియన్కి కాకుండా మిగతావన్నీ కూడా క్లోజ్డ్. సో రెగ్యులర్ లాంగ్వేజెస్ ఆర్ క్లోజ్డ్ అండర్ కన్కాటినేషన్, దే ఆర్ క్లోజ్డ్ అండర్ క్లోజర్, రెగ్యులర్ లాంగ్వేజెస్ ఆర్ క్లోజ్డ్ అండర్ కాంప్లిమెంటేషన్ ఎక్సెట్రా అండ్ దే ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ ఇన్ఫినిట్ యూనియన్. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ద డీటెయిల్స్ హౌ regular languages are closed under union. Cheppan kada regular languages are closed under all these 12 operators except the last operator. So enduku closed avutayi ee particular operations tho regular languages why they are closed under that particular operation we will see in the next class, and keep watching my lectures and thank you for watching the video.